అలా ఆ విధంగా మూడు నదుల్ని దాటిన తర్వాతకి అంతిమంగా కారిగుర్కల్ తన శిష్యుడైన నాయర్తో కలిసి రాజుగారి భవనం వద్దకు చేరుకుంటాడు. వీళ్ళు వెళ్లేసరికి ఆ భవనం తలుపులు మూయబడి ఉంటాయి. అంతేకాదు అక్కడ చాలా విచిత్రంగా కావలదారులు కూడా ఎవరు ఉండరు. తనకి ఇంకొక పరీక్ష రాజుగారు పెడుతున్నారు అని కారిగుర్కర్కి అర్థమైపోతుంది. మహామంత్రవాది అయినటువంటి కారిగుర్కల్ ఆ పరీక్షను ఎదుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక మంత్రాన్ని మూడు సార్లు పఠిస్తాడు. ఆయన తన యొక్క శిష్యుని చేతిని పట్టుకుంటాడు. అంటే శిష్యుని చెప్తానమాట, నాయన కళ్ళు మూసుకుని అని. అలా మూసి ఉన్నటువంటి ద్వారం గుండా తన శిష్యునితో సహా లోపలికి ప్రవేశిస్తాడు మన యొక్క కారిగుర్కర్. దాదాపు ఆరు అంగుళాల మందం ఉండేటటువంటి ఆ యొక్క తలుపులు ఏ విధమైనటువంటి హాని లేకుండా, కనీసం ఒక గీత కూడా పడకుండా తను తన యొక్క శిష్యునితో అవతలి పక్కకి చేరిపోతాడు. ఆ విధంగా తన యొక్క మంత్రశక్తితో కారిగుర్కర్ ఆ తలుపుల లోపల నుంచి బయటికి వెళ్తాడు. ఆ తర్వాతకి తన శిష్యునితో సహా ఆ రాజభవనంలోకి ప్రవేశించినటువంటి కారిగుర్కర్కి అక్కడ ఒకే రకంగా తయారు చేయబడినటువంటి అనేక సింహాసనాలు కనబడతాయి. అందులో ఆసనాల్లో అనేక మంది వ్యక్తులు కనబడతారు. విశేషం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి రాజదుస్తులు ధరించి ఉంటారు. వారిలో కోలాద్రి ప్రభు ఎవరో కనుక్కోవాలి. అది మన యొక్క కారిగుర్కర్కి మరొక పరీక్ష. అప్పటి వరకు తన గ్రామం మరియు తన యొక్క గ్రామానికి చెందినటువంటి కొన్ని కొన్ని ప్రదేశాలే తెలుసుకున్నటువంటి కారిగుర్కర్ ఎన్నడూ ఇటువంటి ప్రాంతానికి తన జీవితంలో వచ్చి ఎరగడనమాట. ఎందుకంటే రాజులు ఉండేటువంటి కొత్త గొప్ప గొప్ప మందిరాలకు తాను ఎన్నడూ జీవితంలో రాలేదు. అలాంటి వ్యక్తి జమీందారు ఏనాడూ చూడనటువంటి కారిగుర్కర్ ఖచ్చితంగా తమలో ఉన్న రాజు ఎవరో పసిగట్టలేడనేటటువంటి ఉద్దేశం వారికి ఉంటుంది. ఎందుకంటే తాను ఎన్నడూ చూడలేదు కదా, అలాంటప్పుడు ఎలా పసిగట్టగలడు, రాజునే చూడలేదు, అలాంటి పరిసరాలని కూడా చూడని వ్యక్తికి రాజును గుర్తుపట్టడం ఎలా అని వాళ్ళందరూ అభిప్రాయపడతారు. కానీ మహామేధావైనటువంటి మన యొక్క కారిగుర్కల్ చాలా కొద్దిసేపట్లోనే అక్కడ ఆసనాల్లో కూర్చున్నటువంటి వారిలో కులాద్రి ప్రభు ఎవరో అర్థమైపోతుంది. తర్వాతకి అతడు వెళ్తాడు. రాజు ముందు వెళ్ళి మోకాళ్ళపై ఆయన ముందు నిల్చొని శిరస్సు ఉంచి ఆయనకు నమస్కారం చేస్తాడు. అప్పటికే కారిగుర్కల్ మీద కులాద్రి ప్రభుకి కొంత గౌరవభావం ఏర్పడుతుంది. అందువలన ఆయన కారిగుర్కల్ని మధ్యాహ్న భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఆ కాలంలో కేరళలో అగ్రవర్ణాల ప్రజలు భోజనం చేసే సమయంలో వాళ్లతో కలిసి భోజనం చేసే హక్కు లేదా అర్హత నిమ్మ కులస్తుల కంటే తక్కువ కులస్తులకు, పులియర్లకు అసలుకే ఉండేది కాదు. ఇంకొక విశేషం ఏమిటంటే భోజనాలు పూర్తి చేసుకుని ఆపై చేతులు కడుక్కోవడానికి బయటకు వెళ్లిపోయే వాళ్ళు తప్ప గృహంలో ఉండేటటువంటి పని వాళ్ళ చేత ఎంగిలి ఆకులు ఎత్తించేవారు కూడా కాదు. ఎందుకంటే అలా ఎత్తనం వారికి కూడా ఇష్టం ఉండేది కాదనమాట. ఆ సమయంలో ఏమవుతుంది అంటే ఈయన అంటే భోజనానికి ఆహ్వానిస్తారు కదా రాజు. రాజుగారు ఆహ్వానించారు అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే అది మళ్ళీ వెళ్లకుంటే మళ్ళీ ఏమి ఉపద్రవం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రాజుగారు అన్న మాటకు తాను సరే అని అంగీకరిస్తాడు. కాకపోతే తను రాజుతో ఒక షరతు పెడతాడు. నాకు మీరు పంక్తి భోజనానికి పిలిచారు, నేను వస్తాను, కానీ అందరిలాగా నాకు అరటి విస్తరణలో ఆహారాన్ని వడ్డించవద్దు. నాకు దోస విస్తారి ఆకు అంటే దోస ఆకులతో చేసినటువంటి విస్తరిలో మాత్రమే వడ్డించండి రాజా అంటాడు. అన్నప్పుడు సరే నాయన అని ఆయన అంగీకరిస్తాడు. దోస విస్తరి కుట్టిస్తారు, అందరూ భోజనానికి వెళ్తారు, వారితో పాటు మన యొక్క కారిగుర్కలు కూడా భోజనం చేస్తాడు. అయితే భోజనం అంతా అయిపోతుంది, ఇక విస్తరులు ఎత్తేటటువంటి సమయం వస్తుంది. అప్పుడు అందరి విస్తరులు ఎంగిలి చేయబడి అక్కడ ముందుగా ఉంటాయి. అయితే విస్తరులు ఎత్తడం ప్రారంభించిన తర్వాతకి కాసేపు కాగానే మన యొక్క కారిగుర్కల్ మనసులో ఒక మంత్రాన్ని స్మరిస్తాడు. అంతే, ఆ యొక్క విస్తరి మాయమైపోతుంది. మాయమైపోగానే రాజుకు అర్థమైపోతుంది కారిగుర్కల్ తన యొక్క మంత్రభావం చేత విస్తరిని కూడా మాయం చేశాడు అని. తర్వాతకి ఇప్పటికీ నాలుగు పరీక్షలు అయిపోతాయి. దాంతో తర్వాతకి రాజు ఏం చేస్తాడు అంటే తన గ్రామంలోకి తీసుకువెళ్తాడు. అక్కడ ప్రజలతో పాటు రాజుగారు ఇంకా చాలా మంది ఉంటారు. వారి ముందు చాలా మంత్ర విద్యల్ని మన కారిగుర్కల్ ప్రదర్శిస్తాడు. వాటిని చూసి ఎంతో సంతోషాన్ని పొందుతాడు. అసాధ్యమైనటువంటి చాలా కార్యాలను అక్కడ చేసి చూపిస్తాడు. తన యొక్క మంత్రశక్తికి ముగ్ధులైనటువంటి ఆ ప్రజలు రాజుగారు. ఆ తర్వాతకి ఏమవుతుంది అంటే అక్కడ దెయ్యం అనేటటువంటి ఒక కళ ఉంటుంది. అంటే అదొక జానపద నృత్య జాతికి చెందినటువంటి కళ. మీరు చూడవచ్చు కేరళలో ఇలా వాళ్ళు వేషాలు వేసుకుంటూ ముఖానికి మొత్తం ఒక రకమైనటువంటి ఈ యొక్క అచ్చయన కలర్ రంగుల రంగులతో వేసుకుంటూ ఉంటారు కదా, నృత్యం అంటూ ఉంటాం మనం. మనకి బొమ్మల ఆటల్లాగా కొన్ని ఉంటాయి కదా, ఆ రకమైనటువంటి ఒక దయ్యం అనేటటువంటి నృత్యం అనమాట. అంటే దయ్యాలు అంటే దయ్యాలు కావేవి, ఆ యొక్క నృత్య కళకు ఆ పేరు అనమాట. అలాంటి వారిని ఈ యొక్క రాజు ఏం చేస్తారంటే అప్పటికే సాయంత్రం 7 అవుతుంది. 7 ఇంటికి ఈ అప్పటికి ఇప్పుడున్నటువంటి ప్రాంతంలో చాలా దూరంలో ఉంటారన్నమాట ఈ యొక్క దయ్యం కళాకారులు. వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి ఆడించడం కష్టం కదా, అలాంటి వారిని 40 మందిని నువ్వు ఒకసారి రప్పించి ఇక్కడ నృత్య ప్రదర్శన ఇప్పించు అని అంటాడు. అన్నప్పుడు రాజుగారి మాటలు అర్థమవుతాయి. ఇప్పుడు ఎందుకంటే అప్పుడున్నటువంటి ప్రాంతంలో ఫోన్లు లేవు, ఎలాంటి కమ్యూనికేషన్ లేదు కనుక ఎక్కడో వేరే వేరే ఊళ్ళలో ఉన్న వ్యక్తుల్ని 40 మందిని ఒకసారి చూపడం అంటే తీసుకురావడం అంటే అసాధ్యం కదా. ఆయన ఏం చేస్తారు అంటే పెద్దగా ఆలోచించకుండా సరే అని అంగీకరిస్తారు. ఎందుకంటే రాజుగారి మాట కదా అని అంగీకరించి తాను తన యొక్క మంత్రశక్తి చేత 40
మందిని సృష్టిస్తాడు దయ్యం కళాకారుల్ని సృష్టించి ఎప్పుడు చేసినా 10 గంటలకు ఆట ప్రారంభం అవుతుంది అనమాట 10 ఇంటికి ఆట ప్రారంభింపజేస్తాడు అనమాట అలా ప్రారంభింపజేసి చాలా అద్భుతంగా ఆడిస్తాడు ఆ ఆటకు రాజుగారితో సహా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరూ ఎంతో సంతోషాన్ని పొందుతారు కారిగుర్కాన్ని ఎంతో మెచ్చుకుంటారు ఆ విధంగా రాజుగారు పెట్టినటువంటి మరొక పరీక్షను కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు మన యొక్క కారిగుర్కల్ ఆ తర్వాతకి మరుసటి రోజు రాజుగారు ఏం చేస్తారంటే తెల్లవారిన తర్వాతకి అందరూ చూస్తూ ఉండగా ఆయన ఒక దురాశ నిండినటువంటి స్వరంతో ఒక మాట అంటాడు నాకు స్వర్గానికి వెళ్ళి రావాలని ఉంది నన్ను నువ్వు పంపించగలవా అంటాడు అన్నప్పుడు ఒక్కసారిగా కారిగుర్కల్ మనసులో ఆలోచించుకుని పైకి తిరిగి ఆకాశం వంక చూసి ఒక మంత్రాన్ని పఠిస్తాడు అది పఠించినటువంటి 2-3 నిమిషాల తర్వాతకి ఒక ఎర్రటి బలమైనటువంటి ఒక దారం సర్పాకారంలో వచ్చి నేలకు తాకేలా కిందికి వస్తుంది అనమాట అది వచ్చి అందరూ చూస్తూ ఉండగా అంటే చుట్టుపక్కల చాలా మంది ప్రజలు ఉంటారు వారందరూ చూస్తూ ఉండగానే ఆ యొక్క తాడు నేలకు తాకేలా కిందికి వస్తుంది అనమాట ఆ తర్వాతకి కారిగుర్కల్ రాజా మీరు స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని అంటారు అన్న తర్వాతకి చుట్టుపక్కల కొన్ని 100ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండగానే రాజు వస్తాడు వచ్చి ఆ తాడుని పట్టుకుంటాడు పట్టుకున్న తర్వాతకి ప్రజలు ఆ తాడు వంక కారిగుర్కల వంక చూస్తూ ఉంటారు తాడుని పట్టుకున్నటువంటి రాజు కాసేపటిలో ఆ తాడు ఎంత అయితే వేగంగా కిందికి వచ్చిందో అంతే వేగంగా ఆకాశ మార్గం గుండా దూసుకుని పైకి వెళ్ళడం ప్రారంభిస్తుంది అలా కొద్ది దూరం వెళ్తుంది కొద్దిసేపు అయిన తర్వాతకి ఇక చూస్తూ ఉండగా రాజుగారు కాస్త అదృశ్యమైపోతారు కాసేపటికి ఆ పైనుంచి వెళ్ళి అరుపులు వినిపిస్తూ ఉంటాయి కింద ప్రజలందరూ ఆశ్చర్యంతో వింటూ ఉంటారు నేను ఇక్కడ ఈ దృశ్యాన్ని చూడలేకపోతున్నాను నన్ను కిందికి దించు అని ఆ రాజు ఘోరమైనటువంటి దీనమైనటువంటి స్వరంతో అరుస్తూ ఉంటాడు ఆ తర్వాతకి మళ్ళీ కారిగుర్కల్ తన యొక్క మంత్ర ప్రభావంతో మళ్ళీ ఆ యొక్క తాడుని కిందికి దించుతాడు దించిన తర్వాతకి రాజుగారు మళ్ళీ భయంతో కారిగుర్కల్ని ఎలాగైనా సరే నిందించాలి ఎలాగైనా కించపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఇంత రాజుకు తగిన శాస్తి జరుగుతుంది తను వెంటనే తన తప్పును తెలుసుకుని మన యొక్క కారిగుర్కల్ని ఎంతో ఘనంగా సన్మానం చేస్తాడు ఎన్నో బంగారు నగలు వెండి కాసులు అలాగే వజ్రాలతో కూడినటువంటి ఎంతో సంపదని తనకిచ్చి తన యొక్క శిష్యునితో పాటు ఎంతో గౌరవంగా మన యొక్క కారిగుర్కల్ని తను ఉండేటటువంటి ప్రాంతానికి పంపిస్తాడు ఇది ఒక కారిగుర్కర్ యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర ఏమవుతుంది అంటే ఆ తర్వాతకి కారిగుర్కర్ తన యొక్క శిష్యునితో స్వగృహానికి వెళ్తాడు చాలా కాలం పాటు సంతోషంగా జీవిస్తాడు ఆ తర్వాతకి తన ఒక రోజు ఏం చేస్తాడంటే తన బంధువుల్ని తన యొక్క పిల్లల్ని తన యొక్క శిష్యుని పిలిచి ఒక మాట చెప్తాడు నాయన ఇక నేను ఈ శరీరం విడిచిపెట్టేటటువంటి సమయం దగ్గరకు వచ్చింది కనుక మీరు ఏం చేస్తారు అంటే నా కోసం ఒక భూగర్భ గదిని రాళ్లతో నిర్మించండి ఆ భూగర్భ గదిలోకి గాలి వచ్చేలా ఒక చిన్న రంధ్రాన్ని మాత్రం చేసి ఉంచండి అని చెప్పి తను ఏం చేస్తాడు అంటే సమాధిలోకి వెళ్ళినటువంటి రోజు నుండి 41 రోజుల వరకు ఆ సమాధి పైన ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో నీళ్లు పోయండి అంతేకాకుండా ఆ భూగర్భ గదిలో నా పుస్తకాలు మరియు లేఖిని పెన్ను లాంటివి ఉంచండి అని చెప్తాడు ఆ తర్వాతకి ఆపై ఒక అమావాస్య వస్తుంది అనమాట అమావాస్య మధ్యాహ్నం రోజున కారిగుర్కల్ ఒకసారి తన యొక్క ఇష్టదైవాన్ని స్మరించుకుని ఆపై తన యొక్క గురువును కూడా స్మరించి ఆపై తన యొక్క శిష్యుడు ఆ తర్వాతకి తన యొక్క శిష్యుణ్ణి తన యొక్క బంధువుల వైపు చిరునవ్వుతో చూసి తాను ఆ యొక్క భూగర్భ గది ఏదైతే ఉందో గదిలోకి దిగిపోతాడు ఆ తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు ఆ భూగర్భ గది పైన ఒక పెద్ద బండరాయిని వేసి మూసివేస్తారు అయితే ఏమవుతుందంటే కారిగుర్కల్ మేనలలో ఒక వ్యక్తి రోజు ఆ యొక్క సమాధికి నీళ్లు పోస్తూ ఉండేవాడు అలా 30 రోజులు గడిచాయి 31వ రోజున సమాధి పైన నీళ్లు పోస్తున్నటువంటి ఆ మేనలుడికి ఆ సమాధి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది అంతే అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సమాధిలోకి గాలి పోవడానికి ఏర్పాటు చేసినటువంటి చిన్న కన్నంలోంచి లోపలికి తొంగి చూస్తాడు ఆ మరుక్షణమే ఆ సమాధి లోపల ఉన్నటువంటి కారిగుర్కల్ యొక్క లేఖిని ఏదైతే పెన్ను లాంటిది ఏదైతే ఉంటుందో అది బాణంలాగా దూసుకుని వచ్చి తన యొక్క కంతలోకి కుచ్చుకుంటుంది చూస్తూ ఉండగానే తన యొక్క కన్ను పొడుచుకుని లోపలికి కుచ్చేస్తుంది అనమాట ఆ కుచ్చుకోవడంతో ఆ విషయం అందరికీ తెలుస్తుంది అనమాట తెలిసి అప్పటి నుంచి ఎవ్వరు ఆ సమాధిలోకి తొంగి చూసేటువంటి సాహసం కూడా చేయరు ఇప్పటికి కూడా ఆ సమాధి యథాతథంగా నిలిచి ఉంది అని చాలా మంది చెప్తారు ఇప్పటికి కూడా ఉండి ఉంటుంది పులియన్ కులస్థులు తమ దైవంగా తన కుల దైవంగా భావించేటటువంటి కారిగుర్కర్ యొక్క సమాధి వారి యొక్క వారంటే కులానికి చెందిన సంబంధించి కానీ వారి యొక్క జాతికి సంబంధించి కానీ అతి పవిత్రమైనటువంటి ఆలయంగా చెప్పబడుతుంది అది ఇప్పటికీ కూడా ఉంది కేరళ సంబంధించినటువంటి ప్రాంతంలో ఉంటుంది మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళి అన్వేషించినట్లయితే దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మరిన్ని వివరాలు మీకు లభించవచ్చు మరొక వీడియో నేను మీకు మరొక ఆసక్తికరమైనటువంటి విషయంతో మీ ముందుకు వస్తాను.